తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బికవోలు మండలం మెల్లూరులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బాబులు అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ అనపర్తి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాసరావు పడగారావు జానకి రామయ్య బాబ్జీ గంగరాజు శ్రీనివాస్ రాంబాబు బాబీ సూరిబాబు సర్పంచ్ రెడ్డి శ్రీను వైస్ ప్రెసిడెంట్ తాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు। జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది। ఇవాళ ఏదైతే 3 4 5 తరగతుల తీసుకెళ్లి హై స్కూల్లో విలీనం చేయడం ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థని సమూలంగా నాశనం చేయడం కోసం ఇవాళ కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। దాదాపుగా కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరాల్లో ఉన్న హై స్కూల్లో ఈ 3 4 5 తరగతులను విలీనం చేయడం వలన చిన్నపిల్లలు 8 9 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఆ పాఠశాలకు వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి। తల్లిదండ్రులు కూడా వారిని పాఠశాలకు ఏ విధంగా పంపించాలో తెలియని పరిస్థితి। 250 మీటర్లకి ఒక స్కూల్ ఉండాలనే ఒక ఆలోచనతో ప్రాథమిక పాఠశాలలు దగ్గర దగ్గరగా ఉండడం వలన చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందనే ఆలోచనతో అనేక మంది ఆలోచన చేసి ఈ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయడమే కాకుండా మరి ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో అనేక మంది ఉపాధ్యాయులను నియమిస్తే ఇవాళ పిల్లల్ని బడికి దూరం చేయడమే కాకుండా ఉపాధ్యాయులు ఉద్యోగాలు తీసేయడానికి కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయడం అనేది దుర్మార్గమైన విషయం। ఇవాళ చిన్న తరగతుల్ని ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం ద్వారా కొత్తగా ఉపాధ్యాయుల్ని రిక్రూట్ చేయలేన అవసరాన్ని క్రియేట్ చేయడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది। ఇవాళ బాలికలని ప్రాథమిక విద్య నుంచి దూరం చేయడంలో కూడా భాగంగా ఇది కనిపిస్తూ ఉంది। ఈ విధమైన కార్యక్రమాల వల్ల విద్యా రంగం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంది। ఇవాళ నాడు నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి పరుస్తున్నామని గొప్పగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇవాళ విద్యా రంగాన్ని విధమైన చర్యలు తీసుకోవడం ద్వారా నాశనం చేయడాన్ని ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్న సంగతిని మనం చూసాం। మొన్నటి రోజున రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా విద్యాశాఖ మంత్రికి దాదాపుగా 60 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే ఈ విలీనం చేయడానికి తగదు అని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అంటే సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో ఈ విధానం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి। ఇప్పటికైనా ఈ విధానాన్ని మార్చి యథావిధిగా 3 4 5 తరగతులు ప్రాథమిక పాఠశాలలో కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం।